బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలు వరదలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదలపై ప్రభుత్వం ఇప్పటికీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వరద నష్టం ఎంత అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిపింది. ఇక వరదలపై ఇటీవల చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ తరపున రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇక సహాయం కోసం క్రయంద్రానికి నివేదిక ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా పనులను యుద్ద ప్రతిపాదకన చేపట్టినట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలు వరదలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదలపై ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వరద నష్టం ఎంత అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిపింది. వరదలపై ఇటీవల చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ప్రభుత్వం తరపున రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. సహాయం కోసం కేంద్రానికి నివేదిక ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా పనులను యుద్ద ప్రతిపాదకన చేపట్టినట్లు తెలిపారు.